మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ స్థలం ఉండి ఇల్లు లేని అర్హులైన లబ్ధిదారులందరికీ గృహలక్ష్మి పథకం కింద ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 3 లక్షల రూపాయలు ఇస్తూ సహకరిస్తుందని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందకూడదని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకుర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఇల్లు లేని వారు గృహలక్ష్మి పథకం కింద సుమారు 5000 రూపాయలు దరఖాస్తులు పెట్టుకోగా అర్హులైన 3000 మందికి మంజూరైంది. మొదటి విడత కింద 800 మంది లబ్ధిదారులకి ఉత్తర్వులు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి మిగతా లబ్ధిదారులకి కూడా త్వరలోనే ఉత్తర్వులు అందుతున్నాయని, ఎవరు కూడా దిగులు చెందొద్దని మంత్రి తెలియజేశారు. ముఖ్యంగా లబ్ధిదారులకి గృహలక్ష్మి మహిళా లబ్ధిదారులందరికీ మీరు పత్రికా నమస్కారాలు. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పేద ప్రజలు తరగతికులు తిరిగే విధంగా డబుల్ బెడ్రూమ్ కార్యక్రమాన్ని డిగ్రీ ఆఫ్ లివింగ్ అనే విధానంలోని ముఖ్యమంత్రి గారు 2 BHK డబుల్ బెడ్రూమ్ కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో భాగంగా మన మున్సిపాలిటీలో 1 లక్ష ఇళ్లు కట్టుకుని ఆల్రెడీ మనం ఒక విడతలో మనం ఇస్తున్నాం. మన నియోజకవర్గానికి 500 చొప్పున మరియు రేపు మళ్ళీ నియోజకవర్గానికి 500 చొప్పున డబుల్ బెడ్రూమ్ ఇచ్చుకుంటున్నాము. అయితే కొంతమంది ఏంటంటే మా కొత్త జాగాలు ఉన్నాయి, మేము ఇట్లు కట్టుకుంటామని కొన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి మన మంత్రి గారు ఇతర మంత్రులు తీసుకున్న దృష్ట్యా మన ప్రభుత్వం ప్రతి ఎవరైతే సొంత జాగాలు ఉన్నాయో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 లక్షలు GO 25 ద్వారా 21 జూన్ 2023 ప్రభుత్వం విడుదల చేసింది. దానిలో భాగంగానే మనం మన జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరించి మనం పరిశీలించిన తర్వాత మనం నియోజకవర్గానికి మనకు 3000 శాంక్షన్ అయినాయి. దానిలో ఈరోజు మనం మేడ్చల్ నియోజకవర్గానికి 1500 మంది లబ్ధిదారులకు మహిళా లబ్ధిదారులకు మహిళల పేరు మీద ఈ గృహలక్ష్మి ఉత్తర్వులను దాని మంత్రి గారి చేతులకు ఇవ్వడం జరుగుతుంది. అయితే దీంట్లో ఈ 3 లక్షలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన స్థానిక ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి గారికి, అదేవిధంగా నాతో పాటు కార్యక్రమం పాల్పంచుకున్నటువంటి జేసీ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఎంపీపీలు కానీ డిప్యూటీస్ కానీ మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు అదేవిధంగా కౌన్సిలర్లు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన సర్పంచులు ఎంపీటీసీలు మరి ముఖ్యంగా ఈ రోజు లబ్ధిదారులు సోదరిమండలకు అదేవిధంగా పత్రికా మిత్రులకు ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఏ మన తెలంగాణ ప్రభుత్వంలో ఏ పేదవాడైనా పక్కా గృహంలో ఉండే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు ఈ గృహలక్ష్మి డబుల్ బెడ్రూమ్లు అదేవిధంగా గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారు. డబుల్ బెడ్రూమ్లు ఆల్రెడీ మన నియోజకవర్గంలో జిహెచ్ఎంసీ పరిధిలో 30000లో మనకు కూడా 3000 వస్తున్నాయి. లాస్ట్ టైం కోటాలో గత శాసనసభలో ఉన్నప్పుడు అదేవిధంగా 1100 ఇళ్లు నిర్మించినారు. అవో 4000 ఈ రోజు మనకు 3000 ఇళ్ళకు కూడా శ్రీకారం చుట్టారు. అదేవిధంగా రాష్ట్రంగా ఏ నియోజకవర్గంలో లేని ఏది ఎంపిక మన నియోజకవర్గానికి జరుగుతుంది. అందుకని మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో అందరికీ 3000 ఇచ్చినట్టయితే ఓన్లీ మన రాష్ట్రంలోనే ప్రత్యేకంగా మేడ్చల్ నియోజకవర్గం 7000 పైగా ఈ ఇల్లు వచ్చినాయి. అదేవిధంగా ఇంకా రానున్న రోజుల్లో కూడా మనం ఈ ప్రభుత్వానికి చేయూతనిచ్చినట్టయితే ఇంకా కూడా మన ముఖ్యమంత్రి గారు మన బలహీన వర్గాలకు కూడా ఇంకా మనకు లబ్ధి చేకూరుతుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై జై తెలంగాణ. మాకు కళ్యాణ్ లక్ష్మి ఇస్తున్నాడు, మాకు అన్నిటి కూడా మాకు ఫ్లాట్ ఉంటే ఈ రోజు గృహలక్ష్మి ఇస్తున్నాడు, మాకు ఇల్లు లేకపోతే ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడని ఒక ధైర్యం వచ్చింది మన సీఎం కేసీఆర్ గారు. గత 56 ఏళ్ళు మన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది, కానీ 56 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది, బీజేపీ పరిపాలించింది, కానీ ఎవరికి ఆలోచన రాలే డబుల్ బెడ్రూమ్ మంచిగా కట్టియాలని, గృహలక్ష్మి పథకం ఇవ్వాలని, కళ్యాణ లక్ష్మి ఇవ్వాలని, ఇవన్నీ కూడా ఎవరికి ఆలోచన రాలే మన సీఎం కేసీఆర్ గారు వచ్చిన. ఈ రోజు ఇంత మందికి
3 లక్షల రూపాయలు ప్లాట్ ఉన్నా ఇంకేదున్నా దాని మీద కట్టుకునేటట్టు మీకు అందరు కూడా ఈ రోజు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కొద్దిగా రూల్స్ ఇవన్నీ కూడా కొద్దిగా మార్పులు అయితే తర్వాత ఇప్పుడు అయితే 3000 ఈ రోజు 800 మంది పరుస్తున్నాము. మొత్తం మేడ్చల్ నియోజకవర్గానికి 3000 గృహలక్ష్మి పథకాలు పంపిణీ కార్యక్రమం జరుగుతున్నాయి. ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున అంటే 3000 అంటే 90 కోట్ల రూపాయలు. ఈ వారంలోనే మొత్తం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మేడ్చల్ జిల్లా కాదు, మేడ్చల్ నియోజకవర్గానికి ప్రతి నియోజకవర్గానికి కూడా ఫస్ట్ విడత 3000 లెక్క పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ విడత మేడ్చల్ నియోజకవర్గం పంపిణీ చేస్తున్నాం. ఈ వారంలో 3000 ఇవాళ రానోళ్ళు కూడా బాధపడవలసిన అవసరం లేదు. ఎవరైతే సెలెక్ట్ కాలేదో బాధపడవలసిన అవసరం లేదు. ప్లాట్ ఉన్న ప్రతి ఒక్కరికి 3 లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత నాదే. ఎందుకంటే మొదటి విడితే రాగ వేదాల మీద రాత్రి ప్రింట్ అయ్యి రాత్రి దాకా మీకు ఫోన్లు వచ్చినాయి, మీకు కూడా తెలుసు. ఇవాళ పంచాలని చెప్పి ఇవాళ మంచి దినం ఉంది పంచాలని చెప్పి మా చెల్లెళ్లకు అని రాత్రి నిన్న సంజీవి కూడా రాత్రి అంతా నిద్ర లేదు ప్రింట్ అవుట్ తీసుకున్నారు. మళ్ళా సోమవారం నాడు మళ్ళీ పంపిణీ ఉంటుంది, మళ్ళా బుధవారం నాడు మళ్ళీ పంపిణీ ఉంటుంది. మా నాయకులు గారు చాలా బాధపడుతున్నారు, అయ్యో మేము 50 పెట్టాం, మేము 100 పెట్టాం, మేము 200 పెట్టాం, మాకు రాలేదండి. మీరు ఏం ఇబ్బంది పడుతుంది? ఫస్ట్ విడత, మొదటి విడత, రెండో విడత అందరికి కూడా వస్తాయి. ఇంకా చాలా రిలాక్సేషన్ కూడా ఇంకా రూల్స్ మేము సీఎం కేసీఆర్ గారితో మాట్లాడినా కొద్దిగా రూల్స్ కూడా రిలాక్సేషన్ అవుతాయి. అది తర్వాత వస్తుంది. ఇప్పుడున్న రిలాక్సేషన్ రూల్స్ అయితే ఇప్పుడు చెప్పిండు మా ఈ గారు మా జేసీ గారు. కాబట్టి మీరందరూ కూడా ఇమ్మీడియట్ గా తీసుకోండి, వర్క్ స్టార్ట్ చేసుకోండి. ఇమ్మీడియట్ గా మీ అకౌంట్లలో కూడా మీ అకౌంట్లలోనే మీరు ఏ అకౌంట్ ఇచ్చిందో దానిలో కూడా డబ్బులు పడతాయి. ఈ రోజు మీకు ఆ లెటర్ కూడా శాంక్షన్ లెటర్ కూడా ఇస్తాము. కాబట్టి లీడర్ల నాయకులకు కూడా మా సర్పంచ్లకు కానీ కౌన్సిలర్లకు కానీ కార్పొరేటర్లకు కానీ డిప్యూటీసీలకు కానీ ఎంపీలకు కానీ మా చైర్మన్లకు కానీ ఒకటే మనది, ఇంకా మీరు ఎక్కడెక్కడ ఉన్నారో పేద ప్రజలు బ్లాక్ ఉందో నోటి మీద ఉన్నా సరే అవన్నీ కూడా మీరు అప్లై చేసి వాళ్ళకి 3 లక్షల రూపాయలు. ఎందుకంటే కొద్దిగా అర్థం కాక కొద్దిగా చాలా మందికి తెలియక చాలా మంది అప్లై చేసుకోలేదు. ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంత మందికి బ్లాక్ ఉంటే అంత మందికి డబ్బులు 3 లక్షలు ఇచ్చే బాధ్యత చెప్పిండు మాకు అందరికి కూడా అందరు కూడా ఇవ్వాలని చెప్పిండు. ఈ రోజు మేడ్చల్ జిల్లాలో మొదటి విడత ఇస్తున్నాం కాబట్టి అందరికి కూడా చాలా సంతోషం ఉంది. ఒక 10 మందికి ఇక్కడ ఇస్తాము, మిగతా అందరికి కూడా ఇడనే సర్టిఫికేట్ ఇస్తాము. ఇప్పుడు 2వ విడత కూడా 12 గంటలకు ఉంది, మళ్ళా మీరందరూ కూడా ఆ సర్టిఫికేట్ తీసుకొని బయట పెద్ద ఫోటో దిగిపోదాము. సర్టిఫికేట్లు అందరు కూడా ఎంఆర్ఓ గారు మీరందరు కూడా ఇక్కడ ఒక 10 మందిని పిలిచి ఇచ్చేస్తాము. తర్వాత అందరికి కూడా ఆ తర్వాత ఇక్కడ ఇచ్చేసి ఉంటే పోతా ఉంటే బయట నిలబెడతాం, బయట పెద్ద ఫోటో దిగి మళ్ళీ ఫాస్ట్ ఒక 10 మంది పిలువు ఇక్కడ పెట్టు.